ఆత్మకూరు ఉప ఎన్నిక పూర్తయింది. ప్రధాన పార్టీలు కాడి వదిలేసిన నేపథ్యంలో అక్కడ జరిగింది. ఫైనల్గా అయితే ఇందాక చివరిలో 5 గంటల వరకు 6 గంటల వరకు అయితే 61% అని, టోటల్గా 69-70% పోలింగ్ నమోదవుతుంది అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. కిందటిసారి 83% పోలింగ్ జరిగింది. అయితే లాస్ట్ ట్రిప్ చూస్తే తెలుగుదేశం పార్టీకి అక్కడ 70,004, అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది మేకపాటి గౌతమ్ రెడ్డి, అప్పుడు 92,758, 53% పోలింగ్ వచ్చింది అప్పుడు, ఓట్లు వచ్చినాయి. టీడీపీ సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు 70,482, 40.44%, బొల్లేని కృష్ణయ్యకి వచ్చినాయి అప్పుడు. బీజేపీకి అప్పుడు కేవలం 2,314, ఆంజనేయ రెడ్డి కర్ణాటి 1.33% ఓట్లు వచ్చినాయి. బీఎస్పీకి 2,274, 1.3%, మండల పద్మజకి అప్పుడు వచ్చినాయి. అప్పుడు ఎవరితో, వీళ్ళతో కలిసి కదా, జనసేనను కమ్యూనిస్టులతో కలిసి పొత్తు కదా అక్కడ బీఎస్పీ. అలాగే నోటాకి 2,161 వచ్చినాయి, 1.24%. జేఎస్పీ మళ్ళీ అక్కడ పోటీ చేశారు, 2,089, 1.2%. చిన్న వీర్ల చీర్ల చిన్నారెడ్డి. కాంగ్రెస్ పార్టీ 1,138, 0.65%. చేవూరు శ్రీధర్ రెడ్డికి అప్పుడు వచ్చినటువంటి ఓట్లు. అప్పట్లో ఈ టోటల్గా 53%, 40% అన్నటువంటి కాన్సెప్ట్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలా వస్తాయి అన్నటువంటి విషయం చూడాలి. వాస్తవంగా పోలీస్ అధికారులు కొంతమేర ఈ దఫా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటి మాట వినబడుతుంది. వాలంటీర్లు ఇతర ఉద్యోగులు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్న మాట వినబడుతుంది. ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు ఇక్కడ కనుక బీజేపీకి క్రిందటిసారి వచ్చినటువంటి ఓట్లు కేవలం 2,274, 1.3%. డిపాజిట్లు వచ్చినాయి అంటే కనుక బీజేపీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనానికి ఆరంభం అనుకోవాలి.